మంచిర్యాల జిల్లా చెన్నూరులో టీడీపీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సంజయ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పండగ దినోత్సవం, ఎందుకంటే ఈరోజు మన భారత రాజ్యాంగం లిఖించదగ్గ మనం ప్రజలకు తీసుకొచ్చి దీన్ని ఆదరించిన దినోత్సవం కనుక ప్రతి ఒక్కరికి డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. ఈరోజు మనకు చాలా గర్వించదగ్గ విషయం. ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారికి అన్ని హక్కులను కల్పించిన మహనీయుడు అంబేద్కర్ గారి డేని కనుక ఈరోజు గణతంత్రం మనకు వచ్చింది కనుక ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 72వ గణతంత్ర దినోత్సవాన్ని పట్టణంలో వాడవాడల అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తరఫున మేము జరుపుకున్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో 72వ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం ఉద్యోగులు నిర్వహించిన బెస్ట్ బెస్ట్ ఎక్స్పో 2021 ప్రోగ్రాంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం విజయవంతం చేసిన వారికి మెమోటోస్ ప్రైజులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్డు సచివాలయంలో పునాదులైన వార్డు వాలంటీర్స్కి, వార్డు సెక్రటరీ సిబ్బంది అందరికీ బెస్ట్ పెర్ఫార్మెన్స్కి వాళ్ళకి ఈరోజు ప్రశంసా పత్రాలని మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే వార్డు వాలంటీర్స్, సచివాలయానికి ఒక్కొక్కరు అందరినీ సెలెక్ట్ చేయలేము కాబట్టి ప్రతి ఇయర్ 1x1 కాబట్టి 46 సచివాలయాలకి 46 మందిని, అలానే శానిటేషన్ వర్కర్లో మే పునాది వాళ్లే COVID-19లో కూడా ఎంత బాగా పనిచేశారు, శానిటేషన్ వర్కర్లు ఒక 10 మందిని, అలానే శానిటేషన్ సెక్రటరీస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే మనబడి నాడు నేడులో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ని, అలానే హెల్త్లో కూడా గతంలో మనం కొంతమందికి ఇచ్చాము, అలా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి కాబట్టి వాళ్ళని కూడా ఒక 5 మెంబర్స్ని తీసుకున్నాము. అలానే మహిళా పోలీసుని, విఆర్ఓస్ని, ఇంకా వగేరే ఎవరైతే ఇక్కడ సచివాలయాల్లో పనిచేస్తున్నారో వెల్ఫేర్ సెక్రటరీస్ని అందరినీ కూడా మనం తీసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా రేకొండలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగురవేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన సందర్భం ఇదని ఆయన అన్నారు. యువజన నేతలు జాతి అభ్యుదయానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని నరేష్, కల్వల సంతోష్, తాళ్లపల్లి మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా మెదక్ జిల్లా బండపూసానిపల్లిలో శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ హిందూ కార్యకర్తలు శ్రీరాముని విగ్రహం ప్రతిమతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రామమందిరం నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి హిందువు విధిగా తమ వంతు సహకారాన్ని అందించాలని హిందూ నాయకులు కోరారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అయోధ్యలో జరిగే శ్రీ దివ్య భవ్య రామాలయ నిర్మాణానికి మా వంతు కృషిగా ఈరోజు మా గ్రామంలో పురవీధుల నుండి మొత్తం ఊరంతా శోభాయాత్ర నిర్వహిస్తూ ఈ యొక్క రామాలయ మందిర నిర్మాణానికి మా వంతు నిధి సమర్పణ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతూ ఉన్నది. మా వంతుగా మేము ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా చేయుచున్నాము. గ్రామ ప్రజలందరూ కూడా చాలా మంచిగా స్పందిస్తూ మాకు చాలా స్వాగతం పలికి మంచి రామనామ నినాదాలతో మాకు చందా నిధి సేకరణకు సహకరించినారు కాబట్టి దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తారని కోరుచున్నాము. ఈరోజు జరిగినటువంటి శోభాయాత్రలో మరి రామమందిర నిధి సేకరణలో పాల్గొన్న గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన దేశం మొత్తం ఎంతో సహకారంతో మరి రామమందిర నిర్మాణంలో భాగం పాల్పంచుకుంటున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. మెదక్ జిల్లా టేక్మాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నేతలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని శ్రీ రాయరావు జూనియర్ కళాశాలలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తు చేసుకున్నామని డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దేశం కోసం ఎంతోమంది అమరవీరులు త్యాగం చేశారని, వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నామన్నారు.
జూనియర్ కళాశాల కోసం సుమారు 5 ఎకరాలు తన సొంత భూమిని ఇచ్చానని చెప్పారు. ఈ 72వ మన గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ వెల్దుర్తి రాయరావు సరస్వతి జూనియర్ కాలేజ్ ఈరోజు మనం జెండా వందనం చేసినాము. తర్వాత మేడం సరస్వతికి దండలేసి సన్మానం చేసినాము. కాబట్టి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. శ్రీమతి రాయరావు సరస్వతి ప్రభుత్వ జూనియర్ కళాశాల అందు మేము అందరము కళాశాల అధ్యాపక బృందము మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఘనంగా జరుపుకున్నాము. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నివాస్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యార్థుల మాస్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఇక తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ ప్రభుత్వ శకటాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ శకటానికి ప్రథమ బహుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటానికి ద్వితీయ బహుమతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి తృతీయ బహుమతి, అటవీశాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటాలకు కన్సలేషన్ బహుమతులు లభించాయి. ఉపాధి, వ్యవసాయ వ్యాపార రంగాలలో వారిని అభివృద్ధి చేయడం, మహిళలకు సాధికారితని చేపట్టడం, అలాగే వారి జీవన స్థితిగతులలో మార్పు తేవడానికి ప్రత్యేకంగా వ్యాపారాలలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ వ్యాపార రంగంలో వాళ్ళని ముందుకెళ్ళేటట్లు చేయడం, అందులో భాగంగా కిరాణా షాపుల ఏర్పాటు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ధన్యవాదాలు. మహిళల సాధికారిత కోసం చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతం. జిల్లా నీటి యాజమాన్య సర్వేస్ వాహనం మన ముందుకు వస్తుంది. మనుషులకి వచ్చే వ్యాధులలో అత్యధిక శాతం శుభ్రమైనటువంటి నీరు త్రాగకపోవడం వల్లనే వస్తున్నాయి. ఈ పరిశుద్ధమైనటువంటి నీరుని అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో చేపడుతూ ఉన్నటువంటి కార్యక్రమాలను మనకు ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంది ఈ శకటం. ఉదానం మొదలుకొని వివిధ గ్రామాలలో ఇంతవరకు చేపట్టినటువంటి కార్యక్రమాల వివరాలను అందిస్తోంది. ఆ నీటిని పారిశుద్ధ్యం చేసి చక్కగా ప్రజలకు శుద్ధి చేసిన జలాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రక్రియని మనకి మన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా నాణ్యమైన ధరకు చేతి వృత్తుల వారు తయారు చేసే వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో జెండా ఆవిష్కరణలో కృపారాణి పాల్గొన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అనువైన ధరలో వస్తువులు కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు. అన్ని రకాల వస్తువులు ఒకే వేదిక వద్ద ఉండడం ప్రజలకు కొనుగోలుకు సులువుగా మారుతుందన్నారు. ప్రజలకు చేరువలో నాణ్యమైన ధరలకు చేతి వృత్తుల వారు తయారు చేసే వస్తువులు అందుబాటులో ఉంచుతున్నామని విశాఖ ఆర్ట్స్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ నసీం మహమ్మద్ సలీం అన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. సర్వసత్తాక ప్రజా గణతంత్ర దినోత్సవంగా ఆవిర్భవించింది. ఈ రోజునే మన భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు ఇదే రోజు. అంతేకాకుండా ఈ రోజునే మన భారతదేశానికి ఒక ఉన్నతమైన హోదా, అంతర్జాతీయ వ్యవహారాల్లో పాల్పంచుకోవడానికి ఒక ఉన్నతమైన హోదా ఈ రోజునే మనకు లభించింది. ఈ రోజునే మానవ హక్కుల వారికి సందేశాన్ని ఇస్తూ కీర్తిశేషులు బాల గంగాధర తిలక్ గారు స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతానని నిలదించిన రోజు ఇదే రోజు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ భారతదేశ జన్మదినం నాడు మనం భారతదేశానికి తిరిగి ఇవ్వాల్సిన బహుమతి ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఏదైతే భారత రాజ్యాంగాన్ని అమలు చేశారో ఆ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగ సూత్రాలను రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విద్యార్థులందరికీ తెలియజేసుకుంటూ దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల గురించి వారి ఆయుష్ గురించి ప్రార్థన చేయాలని, భారతదేశానికి తిండి పెట్టే రైతు గురించి నిత్యం ప్రార్థనలు చేయాలని విద్యార్థి విద్యార్థులకు పౌరులందరికీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను.